ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆది కాండము 26:3. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని చెప్పెను. ప్రియులారా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని. సహోదరి సహోదరులారా, మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడై ఉండి మమ్ములను ఆశీర్వదించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము బహుగా ఆశీర్వదించబడి మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా మారుటకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.